పొలిటికల్ అప్డేట్స్ లోకి వెళదాం. ఆళ్లగడ్డ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి అఖిలప్రియపై తీవ్ర విమర్శలు చేశారు సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి. తనను గుంటనక్క అన్న అఖిలప్రియపై మండిపడ్డ ఆయన, టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో మంత్రి అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆళ్లగడ్డలో గురువారం జరిగిన ఏవి హెల్ప్ లైన్ ప్రారంభించిన ఏవి సుబ్బారెడ్డి మంత్రి అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమా నాగిరెడ్డి బతుకుంటే తనను గుంటనక్కలన్న అఖిలప్రియ చెంపలు వాయించి ఇంట్లో కూర్చోమని చెప్పేవాడన్నారు. భూమాతో తన అనుబంధం ఎంతో గొప్పదని, ఆయన హీరో అయితే తాను డైరెక్టర్నన్నారు. వర్ధంతి సభలో తాను లేకుంటే భూమా ఆత్మ శాంతిస్తుందా అని ప్రశ్నించారు. భూమా మరణం తర్వాత మంత్రి అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏవి సుబ్బారెడ్డిని అఖిలప్రియ ఖాతరు చేయకపోవడంతో ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆళ్లగడ్డలో ఆయన తిష్ట వేశారు. తన బలాన్ని టీడీపీ హైకమాండ్ కు చూపించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్దమవుతున్నారు ఏవి. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఏవి హెల్ప్ లైన్ కూడా ఇందులో భాగమేనని ప్రచారం జరుగుతోంది. ఆళ్లగడ్డలో ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ చేయాలంటున్నారు. సీఎం చంద్రబాబు ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నారు ఏవి సుబ్బారెడ్డి. మంత్రి అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య అయోధ్య కుదిర్చేందుకు గతంలో సీఎం చంద్రబాబు ప్రయత్నించారు. ఆయన ఆదేశంతో టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చూస్తే మంత్రి అఖిలప్రియతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.